దేవుని పరిశుద్ధ నామముని స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథము 4:18 చదువుకుందాం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. అవునండి, చాలామంది అంటూ ఉంటారు, మేము నీతిగా బ్రతుకుతున్నాం, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, రోజు ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తూ ఉంటాం. కానీ మా జీవితంలో ఏమాత్రము మేలు జరగట్లేదండి. మాకు అనుకున్నదంతా కూడా వ్యతిరేకంగానే వస్తుందండి. మాకన్నా మా ప్రక్కన్న వాళ్ళు దేవునిలో వాళ్ళు యేసుకు వాళ్ళు క్రైస్తవులు కాదు, అన్యులు, కానీ వాళ్ళు మాత్రం వర్ధిల్లుతూ ఉన్నారండి అని చాలామంది అనేక సార్లు చెప్తూ ఉంటారు. ఇది చాలామంది నిరాశకు గురయ్యి వాళ్ళు చాలా ఆత్మీయంగాను శారీరకంగాను కృంగిపోయే స్థితిలో ఉండుంటారు. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, యెహోవా కోసం ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని చెప్తున్నాడు. అనగా పట్ట పగల వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లిను. అంటే నీతిమంతుల మార్గాన్ని ఎవరు చూస్తూ ఉంటారు? దేవుడు చూస్తుంటాడు, యేసు ప్రభువు చూస్తుంటాడు. అంటే విశ్వాసుల యొక్క జీవితాన్ని పరీక్షించేది ఎవరంటే దేవుడు ఇంకా పరీక్షించడు. ఎందుకనగా మీ అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై అని ఉంది. అనగా నశించిపోతున్న సువర్ణము అగ్నిశేత శుద్ధీకరించబడినట్లు అంతకన్నా అమూల్యమైన మీ విశ్వాసము అని పేతురు గారు మాట్లాడుతున్నాడు. ప్రియులు ఆలోచించండి, పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లిను. అనగా నీ దీపం ఆరిపోయిందని వేరే వాళ్ళు అనుకోవచ్చు, కానీ నీ దీపం ఆరిపోదు. నీ దీపాన్ని వెలిగించేది ప్రభు యేసు క్రీస్తు. ఇదిగో నేను వెలుగునై ఉన్నానని చెప్తున్నాను, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, ఆయన వెలుగై ఉన్నారని చెప్తున్నాడు. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాను దేని మీద పడినది వారికి తెలియదు. అనగా ఈయన అన్యులు బాగా అభివృద్ధి పొందుతున్నారంటే వాళ్ళ అభివృద్ధి ఎక్కడికి వెళుతుందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనకైతే ఒక నిరీక్షణ ఉంది, ప్రభు యేసు క్రీస్తు ఆయన వేవేల పరిశుద్ధులతో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. రెండవది, ఆయన నా చిత్నా లేక నాకు తెలియకుండా నీ తలలను ఒక ఎంట్రీ కూడా పడదని నేల పడదని దేవుడే చెప్పాడు. అంటే విశ్వాసుల జీవితం ప్రభుని యేసుక్రీస్తునందు భద్రపరిచి ఉంటుంది కనుక మనమేమీ భయపడవలసిన అంత అవసరం లేదు. అందుకనే పట్ట పగల వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. లేదా మన విశ్వాసం యొక్క కలిగినటువంటి పరీక్షల్లో మనం దేవునికి దగ్గర చూడండి, యోబుకి ఇలా శ్రమలు సంభవించినవు. యోబు గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే యోబుకు శ్రమలు, ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ దేవుడు అత్యధికంగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. దేశంలో ఆయన కుమార్తెలంతా అందగత్తెలు ఎవరూ లేరని, ఆయనకు సంపాదన మరలా రెండంతలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మన అభివృద్ధి కానీ, మన జీవితం కానీ, మనకున్నటువంటి మార్గం కానీ అంతా కూడా దేవునికి దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. భక్తిహీనులదైతే త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకమని దేవుని వాక్యం ఉంది. అనగా ఒకటో కీర్తనలో దేవుని చెప్తున్నానంటే, మనం అతడు నీటి కాలువ నాటబడిన వాడే, ఆకువాడక తన కాలం ముందు ఫలించి చుట్టువలే నుండనని ఎవరిని గురించి చెప్తున్నాడు? విశ్వాసుల గురించి చెప్తున్నాడు. కనుక మన పట్ట పగలకు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం, మన మార్గం అనగా క్రైస్తవ విశ్వాసుల మార్గం ఖచ్చితంగా తేజరిల్లుతుంది, ఖచ్చితంగా అంతకంతకు తేజరిల్లుతుంది. కనుక మన వల్ల ఒకే ఒక విధంగా చేయవలసింది ఏంటంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ఏసేపు నమ్మేశారు అన్నలు జీవితం యొక్క ఏసేపుని గురించి వాళ్ళు మర్చిపోయారు. ఏసేపు అయితే 13 సంవత్సరాలు చాలా శ్రమలు అనుభవించాడు, కానీ దేవుడు ఒక సంఘటన కుదిర్చాడు. దేవుడు సంఘటన అంటే ఫలోకి కళ రావటం, కళలో కళాభావం ఎవరు చెప్తారని ఆలోచించడం, ఆ కళాభావం చెప్పగలవాడు జైల్లో ఉన్నాడని చెప్పటం, ఆయన తీసుకుని వచ్చి కళాభావం చెప్పగానే ప్రధానమంత్రి అయినట్లుగా చూస్తాం. ప్రేర కొంచెం కాలం మనం గాఢాంధకార పులులలో సంచరించినను మనకే అపాయమో వాటి లేదని 23వ కీర్తనం చెప్తుంది. కనుక మనము దేవుని మీద నమ్మకంగా ఉండి పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లే వరకు నీతి మార్గాన్ని మన నీతిమంతమైన మనం నీతి మార్గాన్ని ప్రభు యేసుక్రీస్తు మార్గాన్ని మనం వదలకుంటే అంతకంతకు మనం తేజరిల్లుతాము. విశ్వాసముతో దేవుని కోసం ఎదురు చూసిన వారు నూతన బలం పొందుతారన్నది కనుక, అలాగే ప్రభు యేసుక్రీస్తు కోసం ఎదురు చూసి ఆయన ఇచ్చే నూతన బలాన్ని పొంది మనం ఆశీర్వాదం పొందుతాము. అటు దేవుడు దయచేయండి. ఆమేన్.